ఒకటి నుండి ఆరు నెలలు నెలవారీగా బేబీలో జరిగే గ్రోత్ మీ బేబీ ఇవి చేస్తుందా మొదటి ఆరు నెలలు బేబీస్ గ్రోత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలియచేశాం మీకు తెలుసా అమ్మ పొట్టలో ఉండగానే బేబీ గ్రోత్ మొదలైపోతుంది అది పుట్టిన తర్వాత మరింత కంటిన్యూ అవుతుంది వీడియో చూసే ముందు ఒక్క విషయం ప్రతి బేబీ తనకు తాను స్పెషల్ ఏ ఇద్దరి బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకేలా ఉండకపోవచ్చు సో కంపారిజన్స్ చేయకుండా మీ బేబీ హెల్దీగా పెరుగుతుందో లేదో అలాగే ప్రతి నెల అచీవ్ చేయాల్సిన మైల్ స్టోన్స్ గ్రోత్ పరంగా ఉన్నాయా లేదా తెలుసుకోండి మైల్ స్టోన్ అంటే ఆ వయసుకు తగ్గ గ్రోత్ సూచించే సూచిక మొదటి నెల బేబీస్ అత్యధిక శాతం బేబీస్ మొదటి నెల చివరికల్లా పోర్ల అంటే పొట్ట మీద పడుకోబెడితే తల పైకి ఎత్తగలరు కొద్దిసేపు నిలపగలరు ఇంకా పూర్తి స్థాయిలో కాదు భుజాలలో అంత బలం ఉండదు శబ్దాలకు స్పందించడం ముఖాల వైపు తదేకంగా చూడడం వెలుతురు వైపు తల తిప్పడం ఇవి మొదటి నెలలో బేబీ సాధించే మైల్ స్టోన్స్ అంటే ఇప్పటికీ ఇతర కలర్స్ ని ఐడెంటిఫై చేయలేదు బేబీ ఇవే కాకుండా మరికొందరు బేబీస్ మొదటి నెల నిండే నాటికి ఇంకొన్ని స్కిల్స్ అనే సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు అవేంటంటే ఒక వస్తువును బేబీ దృష్టిలో కొంత దూరంలో పెట్టి అటూ ఇటూ తిప్పితే ఆ వస్తువును తమ కళ్లతో ఫాలో చేయగలరు చిన్నగా ఊకొట్టడం కూడా చేయగలరు ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్ స్కిల్స్ ఉంటాయి అవి అందరు బేబీస్ మొదటి నెల చివరికల్లా చేయకపోయినా కొందరు చేయగలరు అవేంటంటే స్మైల్ చేయడం నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో తల నిలబెట్టగలగడం మొదటి నెల బేబీస్ లో మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చూపు అలాగే వినికిడి డెవలప్ కావు ఇప్పుడు రెండవ నెల బేబీ మైల్ చూద్దాం ముఖం దగ్గర ముఖం పెట్టినప్పుడు వస్తువు చూపించినప్పుడు వాటిని ఫాలో చేస్తుంది చాలా కొద్ది సమయం పాటు తల నిలపడం చిన్న చిన్న సౌండ్స్ చేయటం ఇవి ముఖ్యమైన స్కిల్స్ వీటితో పాటు మిమ్మల్ని మీ గొంతుకను గుర్తుపడుతుంది స్మైల్ తో పలకరిస్తే స్మైల్ చేస్తుంది ఇంతకు ముందుతో పోలిస్తే తల నలభై ఐదు డిగ్రీల వరకు నిలబెట్టగలగడం మూమెంట్స్ మరింత స్మూత్ అవుతాయి ఇక అడ్వాన్స్డ్ స్కిల్స్ కొందరు బేబీస్ ప్రదర్శిస్తూ ఉంటారు అవేంటంటే తల స్టడీగా నిలబెట్టగలగడం చేతులు చంకల కింద సపోర్ట్ ఇచ్చి నిల్చోబెడితే కాళ్ల మీద శరీర బరువు ఆపుకోగలగడం బోర్లా వేస్తే తలా భుజాలు పైకి కొద్దిగా మినీ పుషప్ లాగా చేయడం మూడవ నెల బేబీస్ ఏమేం చేస్తారు మైల్ స్టోన్స్ ఏంటి అని చూస్తే ఇప్పటికీ తల షేక్ చేయకుండా స్టడీగా నిలబెట్టగలగడం తల్లి లేదా ఎవరైతే బేబీ కేర్ లో ఎక్కువ సమయం గడుపుతారో వారిని గుర్తుపట్టడం బోర్లా వేస్తే తలా భుజాలు ఎత్తగలగడం అలాగే కేవలం స్మైల్ కాదు కొద్దిగా బిగ్గరగా నవ్వుతుంది బేబీ మూడో నెల చివరికల్లా కొందరు బేబీస్ అడ్వాన్స్డ్ స్కిల్స్ ప్రదర్శిస్తూ ఉంటారు అవేంటి అని చూస్తే విగ్గర అయ్యే చప్పుళ్లకు తల తిప్పి చూడడం రెండు చేతులను ఏదైనా వస్తువును పట్టుకునేందుకు దగ్గర చేయటం ఏదైనా బొమ్మ లేదా బ్యాట్ లాంటిది ఎదురుగా పెట్టి చూడండి తన రెండు చేతులు ఆ వస్తువు వైపు దగ్గరకు తెస్తుందో లేదో తెలుస్తుంది నెల హెడ్ నిలబెట్టగలడు బేబీ ఇక సపోర్ట్ తో తన బాడీ వెయిట్ ని కాళ్ల మీద తీసుకోగలుగుతుంది బేబీతో మాట్లాడినప్పుడు ఊకొడుతుంది కమ్యూనికేట్ చేసేందుకు ట్రై చేస్తుంది బోర్లా వేస్తే తలా భుజాలు లేపుతుంది ఇక కొత్తగా మొదలయ్యే స్కిల్ ఏంటంటే చేతులతో వస్తువులను గ్రాస్ అంటే పట్టుకునే ప్రయత్నం చేయటం కొందరు బేబీస్ స్కిల్స్ చూపిస్తూ ఉంటారు అవేంటంటే మీరన్న మాటలను వారు అనే ప్రయత్నం చేయటం తాత అత్త ఇలా అన్నమాట ఒక్కొక్కరిలో మొదటి పన్నుకి పునాది పడుతుంది పొట్ట మీద నుంచి వీపుకు టర్న్ కావడం రోల్ ఓవర్ అంటారు ఐదవ నెలలో మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయని చూస్తే కలర్స్ అంటే ఘాటు రంగులు రెడ్ బ్లూ గ్రీన్ లాంటివి వీటిని గుర్తుపట్టగలదు బేబీ రోల్ ఓవర్ పొట్ట మీద నుంచి వీపుకు అలాగే మళ్లీ రివర్స్ లో చేయగలదు తన చేతులు కాళ్లు చూసుకుంటూ ఆశ్చర్యపోతుంది అవేవో ఆట వస్తువులనుకుంటుంది ఇక ఈ నెలలో కొత్త శబ్దాలకు తల తిప్పి చూడడం ఇక ఈ నెలలో అడ్వాన్స్డ్ స్కిల్స్ కొన్ని చూడవచ్చు అవేంటంటే ఒక్క క్షణం పాటు సపోర్ట్ లేకుండా కూర్చోబెడితే కూర్చోగలగడం బోర్లా పడడం మళ్లీ రివర్స్ లో తిరగడం వస్తువు నోట్లో పెట్టుకోవడం కొత్త ఎవరైనా ఎత్తుకున్నా పలకరించినా కొత్త ప్రదర్శిస్తారు ఆరవ నెల చివరకు బేబీ మైల్ స్టోన్స్ ఏంటి అని చూస్తే శబ్దాలకు గొంతుకలు విని తల రియాక్ట్ కావడం వినికిడి శక్తి పెరుగుతున్నట్టు సూచన ఇది కొందరు బేబీ పుట్టుకతో వినికిడి లోపం కలిగి ఉండొచ్చు అది తల్లిదండ్రులు ఆలస్యంగా గ్రహిస్తూ ఉంటారు చూపుకు ఇచ్చిన ప్రాధాన్యత వినికిడికి ఇవ్వలేకపోవడం దురదృష్టకరం అందుకే బేబీ చప్పుళ్లకు రియాక్ట్ కావడం లేదు అంటే వైద్య సహాయం తీసుకోవాలి ఎందుకంటే వినికిడితోనే మాట కూడా లింక్ అయి ఉంటుంది వినడమే కాకుండా బేబీ చిన్న చిన్న అర్ధంపర్ధం లేని శబ్దాలు అలాగే నోటితో బుడగలు వేయడం మీరన్న మాటనే మళ్ళీ ఇమిటేట్ చేయటం చేస్తుంది ఇక ఈ నెల నిండేసరికి సాలిడ్ ఫుడ్స్ మొదలు పెట్టవచ్చు ఈ నెలలో కొత్తగా వచ్చే స్కిల్స్ ఏంటంటే చేతులతో వస్తువు తీసి దానిని నోట్లో పెట్టుకోవడం అటు ఇటు రెండు డైరెక్షన్స్ లో రోల్ చేస్తుంది తన పేరును తాను గుర్తుపట్టగలుగుతుంది ఇక ఈ నెలలో అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏంటో చూద్దాం పాకడం లేదా అంబాడడం మొదలు కావచ్చు ఏవో చిన్న చిన్న మాటలు వస్తువు తన వద్దకు లాక్కునే ప్రయత్నం ఎవ్వరి సపోర్ట్ లేకుండా కూర్చునే ప్రయత్నం ఇవన్నీ కొన్ని అడ్వాన్సెడ్ స్కిల్స్ గా చెప్పుకోవచ్చు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్